చేప కడుపులో 3 రోజులు ఉండొచ్చిన యోన చాలా గొప్పవాడిగా భావిస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు, యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. గత వీడియోలో నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు యోన కంటే ఎందుకు గొప్పవాడు. ఇశ్రాయేలీ ఆలోచన 3 రోజులు చేప కడుపులో యోన ఉన్నాడు కంటే గొప్పవాడని. కానీ బ్లూ వేల్ లాంటి గొప్ప జీవులను దేవుడు సృష్టించి అలాంటి ఒక జీవులో యోనాను 3 రోజులు దాచిన యేసయ్య గొప్పవాడని ఆ వీడియోలో మనం చూసాం. అయితే ఇక్కడ యోన విషయంలో ప్రప్రథమంగా కనిపించే మరొక క్యారెక్టర్ ఉంది, అది ఏంటంటే చేప. ఇప్పుడు యోన గొప్పవాడా చేప గొప్పదా అని ఆలోచన చేస్తే దేవుని గురించి కొంచెం పక్కన పెట్టి అసలు యోన గొప్పవాడా యోనాను మింగిన చేప గొప్పదా అని మనం ఆలోచన చేస్తే 100% నేను ఒక మాట చెప్తాను. ఏంటి అని అంటే కొన్ని వాక్యాధారంగా నేను చెప్తాను. ఏంటి అని అంటే అక్కడ యోన కంటే ఆ యోనాను మింగిన చేప గొప్పది. సో ఎందుకు అని అంటే మొట్టమొదటి కారణం కూడా చెప్తున్నాను చూడండి. యోన దేవుని చేత నిర్మించబడిన వ్యక్తి. దేవుడు మానవులందరినీ తన స్వహస్తాలతో చేసుకున్నాడు కదా. ఇప్పుడు యోన ఎవరు అంటే దేవుని యొక్క స్వహస్తాలతో చేయబడిన మానవుడు. అంత మాత్రమే కాదు, దేవుని రూపం కలిగిన వాడు, ఆలోచన విచక్షణ జ్ఞానం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రవక్త. అలాంటి ఇన్ని గుణాలున్న యోన దేవుని మాటను వినలేదు, దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టాడు. కానీ నోరు లేని ఒక జీవి చేప మాత్రం దేవుని యొక్క ఆజ్ఞకు లోబడింది, తల వంచింది. దేవుడు వెళ్ళి యోనాను మింగు అని చేపకు ఆజ్ఞాపిస్తే ఆ చేప వాడను వెంబడిస్తూనే వచ్చింది. ఎప్పుడు ఆ వాడలో నుంచి యోనాను కింద పడేస్తాడో వెంటనే ఆలస్యం కాకూడదు, ఆలస్యం అయితే చనిపోతాడు అని ఆలస్యం కాకుండా యోనా కోసం కనిపెట్టుకుంటూ వాడ చుట్టూ ప్రయాణం చేసి యోనాను పడవేయగానే మింగి కడుపులో దాచుకుంది. చూడండి, ఇప్పుడు చేప దేవుని మాటను విన్నది, దేవుని ఆజ్ఞకు లోబడింది. కానీ స్వహస్తాలతో చేయబడినటువంటి దేవుని యొక్క ప్రవక్త అయిన యోన దేవుని మాట వినలేదు. సో దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే, నీ గొప్పతనము ఆస్తి ఐశ్వర్యం కాదు కానీ, నీ అర్పణలు బలులు కాదు కానీ, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడడం, ఆయన మాట వినడమే దేవుడు కోరుకుంటున్నాడు. సో అదే వాక్యాన్ని మనం చూస్తాం. మొదటి సమయాల గ్రంథం 15 అంతా కూడా దేవుని యొక్క వాక్యము ఒకటి బోధిస్తూ ఉంది మనకి. ఇలాంటి యోన వలె దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను సౌలు. సౌలు యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే, సౌలు గాడిదలు కాసుకునేవాడు. అలాంటి గాడిదలు కాసుకునేటువంటి ఒక సౌలును దేవుడు తన యొక్క ప్రజలకు రాజుగా ఎన్నుకుని అభిషేకించినటువంటి తనను ఒకే ఒక కోరిక కోరాడు దేవుడు, ఒకే ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏంటి అని అంటే, ఇదిగో అమాలేకీయుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ పాపం విస్తారంగా ఉంది కనుక వాళ్ళందరినీ నువ్వు నిర్మూలన చేసే అన్నాడు. వాళ్ళకున్న సమస్తాన్ని నిర్మూలన చేసి అమాలేకీయుల పట్టణాన్ని సర్వనాశనం చేయని దేవుడు చెప్పినప్పుడు, ఇప్పుడు ఆ సౌలు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు అమాలేకీయులందరినీ కూడా హతము చేయకుండా బలమైన వారిని, ఆ దేశపు రాజును కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండోది, ఆ అమాలేకీయుల యొక్క పశువుల్లో జంతువుల్లో శ్రేష్టమైనవి బలమైనవి కూడా తీసుకొచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయంలో అంటే, నేను రాజుగా అభిషేకించిన నా సేవకుడు నా మాట వినలేదని దేవుడు ఎంతగానో బాధపడి ఆ బాధను ఎవరితో పంచుకోవాలో, మరి దేవుడు ఎవరితోనూ పంచుకోలేడు కనుక తన సేవకునికి వచ్చి చెప్తూ ఉన్నాడు. ఇదిగో సమూయేలుకు వచ్చి చెప్తూ ఉన్నాడు దేవుడు ఏమనంటే, చూడండి 15 మొదటి సమూయేలు గ్రంథం 15:10 చూస్తున్నాను. చూడండి, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అనెను. చూడండి, దేవాది దేవుడు సౌలు విషయంలో పశ్చాత్తాపడుతున్నాడంట. అంటే ఒక రకంగా బాధపడుతూ ఉన్నాడు, ఇదిగో అతను నేను రాజుగా నిర్ణయించినందుకు బాధపడుతున్నాను, ఎందుకంటే అతడు నా యొక్క ఆజ్ఞను మీరి నా మాటకు అనుసరించక వెనకదీశాడు, తన మాటను పెడచెవిన పెట్టాడు, నా ఆజ్ఞను మీరాడు అని దేవుడు సౌలు విషయంలో బాధపడుతున్నాడు. అయితే
ఆ సౌ దేవుడు ఎప్పుడైతే సమూయేలుకు తన యొక్క బాధను సౌలు విషయంలో చెప్పాడో వెంటనే మరి సమూయేలుకు చాలా బాధ కలిగింది, చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి సమూయేలు చూడండి అందుకు ఏం చేస్తున్నాడు, సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండును. అయ్యో నా దేవుడు ఇంత ఒక మానవుని విషయంలో ఇంత బాధపడుతున్నాడే, దేవుణ్ణి ఇంత బాధ పెట్టినటువంటి సౌలుకు ఏమైనా నేను బుద్ధి చెప్పాలనుకున్నాడు, గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి, సౌలు విషయంలో దేవుడు ఎందుకు బాధపడ్డాడు, సౌలు అర్పణ అర్పించలేదనా, బలులు అర్పించలేదనా, కానుకలు ఇవ్వలేదనా, కాదండి. దేవుడు అవన్నీ కూడా కోరట్లేదు. ఏం కోరుకుంటున్నాడు అంటే దేవుని మాటను మనం వినాలి, ఆయన పిల్లలుగా ఆయన బిడ్డలుగా దేవుని మాటను మనం వినే వారిగా ఉండాలి. దేవుని మాటను మనం వినాలి. ఎప్పుడైతే దేవుని మాటను వింటామో అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. చూడండి అందుకు సమూయేలు ఏం చేశాడంటే రాత్రంతా కూడా ప్రార్థన చేసి, అయ్యో నా ప్రభువా నీవు శాంతించు తండ్రి అంటూ ప్రార్థన చేసి ఉదయాన్నే లేచి ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. 12వ వచనం, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయము జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిలగాలుకుని పోవని నేను సమాచారం విన్నాను. చూడండి ఇక్కడ చూడండి, సౌలు ఏం చేశాడంటే అమాలేకీయులందరినీ నాశనం చేయమంటే చేయకుండా కొంత ఆ రాజుని కొంతమంది బలమైన వారిని తీసుకొచ్చాడు. రెండోది ఏంటంటే ఆ గొర్రెల్ని పశువుల్ని ఎద్దుల్ని బలమైన వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి అసలు చేసిందే తప్పు అంటే ఈ తప్పుని బట్టి అతను పశ్చాత్తాపడకుండా ఏదో సాధించినట్లుగా కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక శిలను ప్రతిష్ఠించాడంట. ఒక శిలను ప్రతిష్ఠించి గిలగాలునకు వెళ్ళాడు సమూయేలు. మరి గిలగాలునకు సౌలు వెళ్ళాడని తెలుసుకుని గిలగాలునికి వెళ్ళాడు. అక్కడ సౌలుని ఎదుర్కొనగానే అక్కడ పరిస్థితి ఎలాగుందో చూడండి. 13వ వచనం, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి తిననగా. సౌలు ఏం చెప్తున్నాడో చూడండి. వెంటనే ఆ సమూయేలును చూసి ఎదురుగా వెళ్ళి సమూయేలుతో చెప్తున్నమాట, యెహోవా నీకు ఆశీర్వాదం కలుగును గాక, ఇదిగో యెహోవా మాట నేను ఆజ్ఞ నెరవేర్చాను, యెహోవా ఆజ్ఞ నెరవేర్చాను అంటున్నాడు. మీరు ఇప్పుడు గమనించండి, ఒక తప్పు చేసిన వ్యక్తిలో కంగారు అనేది భయం అనేది కలుగుతుంది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని. ఇప్పుడు ఆ ధైర్యము ఆ యొక్క నిర్భయం ఎవరికి ఉండదు, పాపం చేసిన వాళ్ళకు ఉండదు. ఇక్కడ సౌలు తప్పు చేశాడు కనుక తనలో ఒక కంగారు మొదలైంది, ఒక భయం మొదలైంది. మొదలై దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేవుడు నిన్ను దీవించను గాక. అసలు సేవకుడు వచ్చేది ఎవరి కోసం, సౌలు కోసం. ఇప్పుడు సౌలునే సేవకుడు దీవించాలి అక్కడ, కానీ సౌలే సేవకుని ఎదురుగా దీవిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, సేవకుడు చెప్పే మాట వినరు. సేవకుడు వెళ్ళి ఒక మంచి విషయం చెప్దామని వెళ్తారు, వారి గురించి ప్రార్థన చేయడమని కొంత దేవుని మాటలు చెప్దామని వెళ్తారు. కానీ సేవకుడి నోట్లో నుంచి మాట రానివ్వకుండా, దేవుని మాట రానివ్వకుండా, ఆ చెప్పబోయే మంచి రానివ్వకుండా వచ్చినప్పటి నుంచి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనం మాట్లాడడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు, వినడం వల్లనే మనకు ప్రయోజనం ఉంటుందని మనం గమనించాలి. సో ఇక్కడ సౌలుని సమూయేలుని మాట్లాడనివ్వకుండా సౌలు అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. సో ఇక్కడ సౌలే దేవుని సేవకుండా దీవించేస్తూ ఉంటారు. కొంతమంది మనం దేవుణ్ణే దీవించేసేవారులా ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ సో అంటూ ఏమన్నాడు అంటే, నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చానని చెప్తూ ఉన్నాడు అంట. నెరవేర్చాడా వాస్తవానికి? లేదు, నెరవేర్చలేదు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని నిర్మూలం చేయమంటే ఇక్కడ నిర్మూలము చేయలేదు. అందుకు ఆ సమూయేలు ఏమంటున్నాడు చూడండి. సమూయేలు, అలా అయితే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాను. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు నేను చేయలేదు అని మనం నోరు కలిగి బొంకొచ్చామో కానీ, నేను చేయలేదు అని మనము నోటితో జయించవచ్చు కానీ, మన పాపము ఈరోజు కప్పు పెట్టుకోవచ్చేమో కానీ, మన పాపం ఈరోజు ఎవరు నేను పాపం చేయడం ఎవరో చూడలేదు, నేను పాపం చేయడం ఎవరికి తెలియదు అని అనుకోవచ్చు కానీ, జాగ్రత్త, ఒకనొక రోజున నీ పాపమే నిన్ను పట్టేస్తుంది అనే విషయం నువ్వు గమనించుకోవాలి. ఇక్కడ సౌలు దాచిపెట్టిన పాపం ఏంటి అని అంటే గొర్రెలు ఎద్దులు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట, కేకలు వేస్తూ ఉన్నాయి, రంకులు వేస్తూ ఉన్నాయి. సో నువ్వు చేసే పాపము అది ఏదైనా,
అబద్ధమైన మోసమైన వ్యభిచారమైన దొంగతనమైన ఇతరుల కళ్ళు కప్పడమైన నువ్వు ఏం చేస్తున్నప్పటికీ కూడా ఇదిగో అది మనుషులు చూడకపోవచ్చు లేదా ఒకళ్ళిద్దరు చూస్తే వారి నోరు నువ్వు మూయించవచ్చు కానీ పాపాన్ని మాత్రం నువ్వు దాచిపెట్టలేవు. ఎందుకనంటే ఒక పాపము ఏ రోజైనా సరే ఏం చేస్తుందంట, కేకలు వేసుకుంటూ రంకులు వేసుకుంటూ గుద్దు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, ఈ వాక్యం ద్వారా దేవునితో చెప్తున్నాడు. నీ అంతరంగంలో ఉన్న పాపం ఎవరికి తెలియదు అని అనుకుంటున్నామేమో. సౌలు కూడా అలాగే అనుకున్నాడు, ఇదిగో నేను దాచిపెట్టిన ఎవరికి తెలియదు అని. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతిక్రమంలో దాచిపెట్టి వాడు వర్దిల్లడు, ఖచ్చితంగా వాని పాపం వాడిని పట్టేస్తుంది, వాని పాపం వాడిని రోడ్డు మీదకు తీసుకొస్తుంది అనే సంగతి మనం తప్పనిసరిగా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దాచిపెట్టిన గొర్రెలు, దాచిపెట్టిన ఎద్దులు కేకలు వేస్తూ ఉన్నాయంట, రంకులు వేస్తూ ఉంటాయంట. అదే రీతిగా నీ పాపం కానొక రోజున బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక నీ పాపాన్ని మన ప్రభు సన్నిధి ఒప్పుకోవాలి. ఇక్కడ సౌలు ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకోకుండా ఏం చేస్తూ ఉన్నాడు, కప్పుపుచ్చుకుంటున్నాడు. చూడండి, సౌలు ఏమంటున్నాడు చూడండి, అందుకు 15వ వచనం. అందుకు సౌలు, అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండదెచ్చిరి, మిగిలినవన్నిటిని మేము నిర్మూలన చేసేతమనగా. చూడండి, ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే జనుల మీద చెప్తూ ఉన్నాడు, ప్రజల మీద పెడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రజలే ఏం చేస్తారనంట, నీకు బలి అర్పించడానికి కొన్ని గొర్రెలను కొన్ని ఎద్దులను మంచి వాటిని తీసుకొచ్చాడంట. అరే ఏం మంచి, దేవుడే మంచివి కాదు నిర్మూలన చేసే అని దేవుడే చెప్తే ఇతను ఏం చేస్తున్నాడంట, కొన్ని మంచి వాటిని తీసుకొచ్చాం, అది కూడా ఎవరికి, దేవునికే బలి అర్పించడానికి. చూడండి, ఇక్కడ రెండు అబద్ధాలు ఆడుతున్నాడు. ఒకటి ఏంటంటే నీ జనులు తీసుకొచ్చారు. అప్పుడు రాజుగా ఉన్నాడు, రాజు ప్రమేయం లేకుండా జనులు తీసుకొస్తారా, లేదు. ఒకటి అబద్ధం. రెండోది ఏంటి అన్నానంటే నీకు దేవునికి బలర్పించడానికి ఏమేమి తీసుకొచ్చామని. మీరు గమనించండి, మన పాపపు సొమ్ము దేవునికి అవసరం అంటారా? ఒక వ్యక్తి పేకాటాడి, రాత్రంతా పేకాటాడి, ఉదయాన్నే దేవుని సన్నిధికి వచ్చి ఆ పేకాటలో సంపాదించిన ధనం దేవునికి ఇస్తే దేవుడు తీసుకుంటాడా? ఒక వ్యక్తి మద్యాన్ని అమ్ముతూ అనేక కుటుంబాలను నాశనం చేస్తూ తన అమ్మిన మద్యంలో నుండి దశంభాగం తీసుకొచ్చి ఇస్తే దేవుడు ఊరుకుంటాడా, ఒప్పుకుంటాడా, తీసుకుంటాడా? ఒక వ్యక్తిని మోసం చేసి ఆ మోసపు సొమ్ము తీసుకొచ్చి దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుడు అంగీకరిస్తాడా? నీ పాపం సొమ్ము దేవునికి కావాలా? మీరు గమనించండి, నీ పాపం సొమ్ము దేవునికి అవసరం లేదు. నీ పాపపు సొమ్ము దేవునికి అవసరం. మీరు గమనించే సౌలు దేవునికి ఇవ్వడానికి తీసుకొచ్చామని అంటున్నాడు. అందుకు మరి సమూయేలు ఏమంటున్నాడో చూడండి. సమూయేలు, నువ్వు మాట్లాడపనలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేదునగా వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. మీరు గమనించండి, నువ్వు మాట్లాడడానికి వీల్లేదో, ఇప్పటికే నువ్వు ఒప్పుకోవాలి తప్పు, కానీ కప్పు పుంచుకుంటున్నావు, నువ్వు మాట్లాడుకు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, అది ఏం మాట్లాడాడో నీతో చెప్తాను వినగనగా సౌలు చెప్పమన్నప్పుడు, అప్పుడు సౌలు దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకు సౌలు, సమూయేలు, నువ్వు దేవుని దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు ఇస్రాయేలుల గోత్రములకు శిరసు వైతివి, యెహోవా నిన్ను ఇస్రాయేలులందరి మీద రాజుగా అభిషేకించును, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయుల నిర్మూలము చేయము, వారు లయమగు వరకు నీ వారితో యుద్ధము చేయమని సెలవీయగా నువ్వెందుకు యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేవా? నేను ఎంత చక్కగా దేవుని సేవకుడు ఒక రాజును గద్దెస్తున్నాడో చూడండి. ఒక రాజును గద్దెస్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో నీవు అల్పుడుగా ఉన్నప్పుడు సౌలు యొక్క పరిస్థితి ఏంటి, గాడిదలను కాసుకుంటూ ఉన్నవాడు, తప్పుపోయిన గాడిదలను వెతుక్కుంటూ వస్తూ ఉండగా దేవుడు అతన్ని చూసి అభిషేకిస్తే, ఎన్నిక లేని వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే, అనేక జనాల్లో హీనుడైన వాడిని అనేకులకు శిరసగా నిలబడితే, ఆ నిలబెట్టిన దేవుని మాటను పెడచి ఉనబెట్టాడు, దేవుని మాటకు లోబడకుండా ఉన్నాడు. ఈ రోజున చాలామంది ఒక ఉద్యోగం వచ్చి మంచి పొజిషన్ రాగానే దేవుని మాటను తొలగిపోతారు, దేవుని మాటకు తొలగిపోతారు, దేవుని మాటను వినే పరిస్థితిలో ఉండరు, దేవుని మాటను వినరు. కొంతమంది మంచి వ్యాపారంలో ఏదైనా సంపాదిస్తే దేవుని మాటను వినరు,
మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏమి సంపాదించినా అది దేవుని కృప మాత్రమే, దేవుని వలన మాత్రమే అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. రెండవదిగా చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు, నీవు అల్పుడుగా ఉన్నప్పుడు నిన్ను రాజుగా అభిషేకించిన ఆ దేవుని మాటను పక్కన పెట్టి నువ్వెందుకు దోపుడు సొమ్ము మీద ఎగబడిన అని చెప్పినప్పుడు, అప్పుడు అందుకు సౌలు ఏమంటున్నాడో చూడండి, అలా అనవద్దు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలనం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సపితమైన గొర్రెల్లోనూ ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొచ్చిరని సమూయేలుతో చెప్పాను. మీరు గమనించండి, ఇదిగో దేవుడు ఏం చెప్పాడు, సమస్తాన్ని నిర్మూలన చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడంట, ఆ రాజుని తీసుకొచ్చాడంట, అగగును తీసుకొచ్చాడు, రాజుని తీసుకొచ్చాడంట. తర్వాత ప్రజలు ఏం తీసుకొచ్చారు, గొర్రెల్ని ఎద్దుల్ని తీసుకొచ్చారు, అది కూడా నీకు బలివ్వడానికే అని చెప్పేసి, దేవునికి బలివ్వడానికి తీసుకొచ్చానని చెప్తూ ఉన్నాడు. అందుకు సమూయేలు ఏమంటున్నాడు చూడండి, అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించినా ఆలోచించము, బలి అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అందుకు సమూయేలు అంటున్నాడు, ఇదిగో బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇదిగో ఒక వ్యక్తి అనేక పొట్టేళ్ళు అర్పించాడు, అనేక బలులు అర్పించాడు అనే మాట కంటే దేవుని మాటకు విధేయుడిగా ఉన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు అనే మాటను బట్టే దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడట. బలులు అర్పణలు బట్టి దేవుడు సంతోషించట్లేదు, కానీ ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆయన చెప్పిన బాటలో నడవడాన్ని బట్టి ప్రభు సంతోషిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, యోనా కూడా ఇదే పరిస్థితి, దేవుడు వెళ్ళొద్దన్న చోటుకు వెళ్తున్నాడు, వెళ్ళమన్న చోటుకు వెళ్ళట్లేదు. ఇక్కడ యోనా సంగతి మనం ఆలోచన చేస్తే, యోనా తర్షీష్ ఎందుకు వెళ్తున్నాడు అని అంటే దాక్కోవడానిక కాదు, స్వార్థం ప్రకటించడానికే. అయితే దేవుడు ఏమని చెప్పాడు, నువ్వు యోనా నినివేకి వెళ్ళు అన్నాడు. అంటే నీ సొంత ఆలోచన కాదు, దేవుని ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకోవాలి, ఆయన మాట ప్రకారం నువ్వు జీవించాలి, అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నోరులేని జీవమైన చేప దేవుని యొక్క మాటను విన్నది, నోరు లేనటువంటి జీవి దేవుని యొక్క ఆజ్ఞకు శిరసాహమించింది, అన్నీ తెలిసినటువంటి దేవుని యొక్క సేవకుడైన యోన దేవుని మాటను పెడచెవిన పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పవాడు, యోన గొప్పవాడా, చేప గొప్పదా? దేవుని మాట విన్న చేపే గొప్పది, ఎందుకంటే యోన దేవుని మాట వినలేదు, చేప దేవుని మాట వింది. ఇప్పుడు ఎంతటి హీనమైన వారైనా, ఎంతటి దీనులైనా దేవుని మాట వింటే దేవుని దృష్టిలో మీరే గొప్పవారు. కనుక దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆయన గొప్ప ఆశీర్వాదాలు దేవుళ్ళు మనం పొందుకుందాం. అటు కృప ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.